Welcome to VS 9 News. Bulletin mundaga headlines. Kacha Badam singer ku pramadam. Karunu nerchukune kramamlo accident ku guraina vaina. Shock ichina chamuru company lu. Commercial gas cylinder dhara pempu. Ukraine ku EU sadhyatvam darakastu pai santakam chesina Ukraine adhyakshudu. పాత సామాన్లు ఇచ్చి పచ్చి పల్లీలు తీసుకెళ్ళండంటూ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు పశ్చిమ బెంగాల్కు చెందిన భూబన్ బద్యాకర్. కచ్చా బాదం పాటతో క్రేజ్తో పాటు అవతారమే పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో దక్కిన కొద్దిపాటి రెమ్యూనరేషన్తో సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాడు. సోమవారం స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్కు గురయ్యాడు. అతను ఛాతీలో బలమైన గాయం కావడంతో కుటుంబీకులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం భూబన్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతా భయపడుతున్నట్టే జరిగింది. ధరల పెంపు నిర్ణయాన్ని ముందుగా చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్ ధరలపై 105 రూపాయలు, 5 కేజీల సిలిండర్పై 27 రూపాయలు వంతున ధర పెంచాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర 2000 దాటింది. 19 కేజీ సిలిండర్ ధర 2012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర 569 రూపాయలుగా ఉంది. పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుని వివిధ నగరాల వారీగా 19 కేజీల సిలిండర్ ధరలను పరిశీలిస్తే చెన్నైలో 2185, ముంబై 1962, కోల్కతా 2089, హైదరాబాద్లో 1904గా నమోదవుతుంది. గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన తాజా చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఎవరికి వారు తమదైన శైలిలో యుద్ధ వ్యూహాలతో సాగిపోతున్నారు. ఆ తదుపరి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్లో వెంటనే సభ్యత్వం ఇవ్వాలని అభ్యర్థించిన సంగతి కూడా తెలిసిందే. ఈ మేరకు జెలెన్స్కీ యుద్ధంలో దెబ్బతిన్న దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్ యూనియన్ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని కోరుతూ దరఖాస్తుపై సంతకం కూడా చేశారు. ప్రధానమంత్రి డెనిస్ ష్మహల్ ఉక్రెయిన్ ఏకసభ్య పార్లమెంట్ చైర్మన్ రుస్లాన్ స్టెఫాక్ చుక్ సమక్షంలో ఈ దరఖాస్తుపై సంతకం చేశారు. దీనిపై రాష్ట్రపతి సంతకం కూడా ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ, ఇది ఉక్రెయిన్ ప్రజల హక్కు, దీనికి మేము అర్హులమని ట్యాగ్ని జోడించి మరీ పోస్ట్ చేశారు. మరోవైపు ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడినందుకు గాను రష్యాని ప్రపంచ దేశాలు దౌత్యపరంగా ఆర్థికపరమైన విషయంలో ఏకాకిని చేసింది. అంతేకాదు బెల్జియం, ఫిన్లాండ్, కెనడా తమ గగనతలం నుంచి రష్యన్ విమానాలను నిషేధించిన ఇతర దేశాలలో చేరాయి. విశాఖ జిల్లా గాజువాక అగనంపూడి ఆర్ఈసీఎస్ విద్యుత్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అగనంపూడి సమీపం క్రాంతినగర్లో ఒక అపార్ట్మెంట్కు ఎలక్ట్రికల్ మీటర్లు అనుమతుల కొరకు ఆర్ఈసీఎస్ఏఈ బుద్ధ ప్రసాద్ లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ ఓనర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో సోమవారం ఉదయం 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఏఈ బుద్ధ ప్రసాద్ లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ పట్టుబట్టారు. ఆర్ఈసీఎస్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీడి ఎస్పీ పీబీబీఎస్ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టారు. చిక్బళ్ళాపూర్ దగ్గర ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. బస్సు కింద 3 వ్యక్తులు పడి మృతి చెందారు. ఈ చనిపోయిన 3 వ్యక్తులు అనంతపురం కదిరికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పచ్చిడి పచ్చిడి కిడ్నీ టైలర్స్ డే సందర్భంగా సీనియర్ టైలర్లను సన్మానించి నిరుపేద టైలర్లకు నిత్యవ సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పాల్గొని సీనియర్ టైలర్ షేక్ ఖాసా మెహద్దీన్ ఇటీవల కాలంలో అకాల మరణంగా చనిపోయిన ఆయనకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైలర్స్కు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 10,000 చొప్పున టైలర్స్కు ఇచ్చారు. గతంలో టైలర్స్ బట్టలను చాకచక్యంతో బట్టలు కుట్టేవారు. నేటి కాలంలో ప్రజలు రెడీమేడ్ డ్రెస్సులను తీసుకుంటూ టైలర్స్ను దూరం పెట్టే పరిస్థితి ఉందన్నారు. అందువలన చాలామంది టైలర్స్కు ఉపాధి కోల్పోయారన్నారు. ఇకనైనా టైలర్స్ పూర్వపు రోజులను గుర్తు పెట్టుకుని ప్రజలకు నాణ్యతగా బట్టలు కుట్టి ఉపాధిని పోగొట్టుకోకుండా ఉండాలని సూచించారు. మదర్ సేవా సంస్థ భవిష్యత్తులో ఇంకా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టాలని వారిని అభినందించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణ కేంద్రంలో సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీస్ మరియు డీఓ పాల్గొన్నారు. 50 మంది సైన్స్ టీచర్లు, 50 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. సైన్స్ కోసం అనేక రకమైనటువంటి అవగాహన తరగతులు నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక ఇటువంటి సేవలు అందిస్తుందని అన్నారు. ఇక అదేవిధంగా ఆకునూరి శంకరయ్య జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఉండి అనేక కార్యక్రమాలు చేయడం చాలా మంచిది అనిపించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కూడా మంత్రాల నిపంతో అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనలు. వారి కుటుంబాలన్నీ కూడా అధోగతి పాలవుతూ ఉన్నాయి. మంత్రాలు ఉన్నాయనేటువంటి నమ్మకం ఇప్పటికి ఉన్నది. ఇది కాకుండా పిల్లి శాస్త్రము, బలి శాస్త్రము,
ఈ శాస్త్రాలు ఆ శాస్త్రాలు అనుకుంటా ఇప్పటి కూడా మనం ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు నేతలుగా రావడం జరిగింది. వారందరికీ మీరు మరో అభ్యర్థి మా డిఓ గారు. డిఓ గారు అంటే వారి చైతన్యానికి మార్గం, వారికి నిర్విరామంగా. ఇక విజయవాడలో మాస్టర్ మైండ్ స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించాలని, పిల్లల్లో శాస్త్రజ్ఞుల గురించి తెలియచేయాలని, వారు చేసినటువంటి త్యాగాలను స్మరిస్తూ అవసరం ఉందని ఆయన చెప్పారు. పాసం శ్రీనివాసరావు మాట్లాడుతూ శాస్త్రజ్ఞుల చిత్రపటాన్ని సైన్స్ వేర్లో పెట్టడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని రాబోయే రోజుల్లో జరుపుతామని ఆయన అన్నారు. మాస్టర్ మైండ్స్ స్కూల్ నుంచి అనిల్ గారు, వారి యొక్క పార్ట్నర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్కి ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలిసే విధంగా, అంటే ఒక స్టూడెంట్కి ఒక దాంట్లో నాలెడ్జ్ ఉండొచ్చు, ఇంకో స్టూడెంట్కి ఇంకో నాలెడ్జ్ ఇంకో దాంట్లో నాలెడ్జ్ ఉండొచ్చు, అందరినీ కూడా కలిపి ఇక్కడ పిల్లలందరికీ ఎవరెవరు మనం ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నాం ఉన్నా మైక్ వాడుతున్నాం కూడా ఎవరో ఒకరు కనుక్కుంటేనే మనం మారుతున్నాం ఇవన్నీ కూడా. వాళ్ళందరినీ సుమారు 200 మందిని ఇక్కడ పరిచయం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాస్టర్ మైండ్స్ యజమాన్యానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఉదయమే నేను రావాల్సింది. వేరే కార్యక్రమం పిజేయకుండా హర్ష బాబు నాకు 3-4 సార్లు కాల్ చేశాడు నాకు, నేను వస్తా అని చెప్పాను. హర్ష నాకు మంచి మిత్రుడు, మా బాబు అయితే నా సోదరుడు. వీళ్ళందరూ కూడా అనిల్ గారి గురించి చాలా మంచిగా చెప్పారు. చక్కటి ఇన్స్టిట్యూషన్. మీ సెక్షన్ అది మేడం, మన పిల్లలు ఇంకా అక్కడ కూడా ఉన్నారు. మీ సెక్షన్ కదా. ఓపెన్ ఎల్ తెచ్చా శ్రీరామ్ సరిగ్గా పెట్టినమా పడిపోయింది. దర్శి గౌతమి గ్రామర్ స్కూల్లో సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థిని విద్యార్థులు చేసినటువంటి సైన్స్ ప్రయోగాలు అందరినీ ఆకర్షితులు చేశాయి. దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు చేసి ప్రత్యేకంగా అభినందించారు. జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి షేక్ ఈ సైన్స్ వేర్ను ప్రారంభించారు. ఆయన సైన్స్ వేర్లో మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మేధావులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పని ఉందని, తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఈ పిల్లలు రాబోయే రోజుల్లో గొప్ప మేధావులు అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ రామకృష్ణ అధ్యక్షత వహించారు.
announced his discovery for his discovery. We are celebrating National Science Day. He was first Indian and Asian to receive the Nobel Prize in Physics in 1930. By education, how to give clarity to our friends. Whatever you have done, whatever you have done, knowledge, how to explain it. చెప్పండి. నేను చేసి చూపించమ్మా. ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీన్ని? చెప్పండి సార్ దగ్గర మైక్ తీసుకుంటారా? మైక్ తీసుకోండి సార్ దగ్గర. సరే నాన్న ఎక్స్ప్లెయిన్ చేయి. మైక్ తీసుకొని మాస్క్ తీసి ఎక్స్ప్లెయిన్ చేయి. మాస్క్ తీరా ఎక్స్ప్లెయిన్ చేయి దాన్ని మైక్లో. Project name. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించే శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు నేడు 2వ రోజు బోనాల ఊరేగింపు నిర్వహించారు. మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రాజురెడ్డి, ఆంజనేయుల గౌడ్తో పాటు సోమన్న రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ప్రజలంతా పాడి పంటలతో చల్లగా వర్తిల్లాలని భగవంతుణ్ణి కోరుకుంటూ తెలిపారు. భక్తి భావంతో గ్రామాలలో ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామస్తులు మరియు యాదవ సంఘం పిలుపు మేరకు ఈరోజు మేమందరం కూడా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులందరూ దాదాపు అన్ని మండలాల నుంచి వచ్చారు. హత్నూర, శిబంపేట్, నర్సాపూర్, చిల్చేట్, దాదాపు అన్ని మండలాల నుంచి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఘనత ఈ మానేపల్లి యాదవ సోదరులకు మరియు మానేపల్లి ప్రజలకు జరుగుతుంది. ఎందుకంటే జాతర అంటే ఇది ఒక సమూహం. అంటే మనం సంవత్సరం తరబడి కష్టం చేసి మనం అంత ఇంత పాడి పంటలన్నీ పండించుకొని మనం దేవునికి మనం ఒక కృతజ్ఞతాభావంగా చేసేదే జాతర. అంటే ఒక ఆధ్యాత్మిక భావన, ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, ప్రజల మధ్యలో ఒక ప్రేమ వెళ్ళి పురిసే విధంగా అంటే మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందలికి పోయేదే ఈ పండుగలు, జాతరలు. అదేవిధంగా ఈరోజు మానేపల్లిలో చూస్తున్నట్టయితే చాలా మేము అక్కడ నుంచి వస్తుంటేనే తెలుస్తుంది మాకు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది. ఈ చెట్ల మధ్యలో ఇంతమంది జనం మేము వస్తుంటేనే బోనాల సందడి ఒక రకమైన వెలుతురు. ఎటువైపు బండ్లు తిరుగుతున్నాయి, మళ్ళీ ఇటువైపేమో కళ్యాణం జరిగింది. ఇంత మంచి వాతావరణంలో మా సోదరులు అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి రావడం నాకు నిజంగా కూడా సంతోషం ఇస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా మమ్మల్ని తీసుకున్న, మమ్మల్ని స్వాగతం పలికిన విధానం కూడా యువకుల్లో కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు మా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ఈ భగవంతుని మీరు కొలిచే రోజు
మమ్మల్ని పిలుచుకొని మమ్మల్ని భగవంతుని దగ్గర తీసే విధానం మాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఇక్కడ మమ్మల్ని పిలిచిన యాదవ సోదరులందరికీ, మరి పెద్ద మనుషులైనటువంటి పోతిరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, మరియు యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరు నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే ఈ యాదవ సోదరులందరికీ కూడా ఇక్కడ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ స్థానికమైన మండల మనిషిగా మీరు చేపట్టబోయే ఏదైతే కార్యక్రమం ఉన్నదో అది నిజంగా దిగ్విజయం చెందాలని, వచ్చే సంవత్సరం వరకు ఈ ప్రాంతం, ఈ ప్రదేశం రూపురేఖలు మారి మీరు అనుకున్న విధంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.